తెలంగాణలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ నిన్న సాయంత్రం ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ శాతం ప్రకారంగా చూస్తే 36% నమోదైంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 45 పైగా ఉంటే ఈసారి 50% పెంచాలని ఎన్నికల సంఘం భావించింది. అయితే ఓటర్లు మాత్రం ఊహించిన విధంగా ఎన్నికల సంఘానికి అన్ని రాజకీయ పార్టీలకు జలక్కిచ్చారు. గతంలో కంటే దాదాపు 8 నుంచి 10% ఓటింగ్ పడిపోయినట్లు తెలుస్తోంది. విద్యావంతులు అత్యధికంగా నివసించే హైదరాబాద్ నగరంలో పోలింగ్ శాతం మరీ తక్కువగా నమోదు కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాదీలు బద్దకస్తులు, వాళ్లకు 6th సెన్స్ లేదని, ఓటింగ్ పాల్గొనని వాళ్లకు ప్రభుత్వ పథకాలను నిలిపివేయాలంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అయితే గ్రేటర్ ఫెయిల్యూర్కు కారణం ఓటర్లు కాదని, కేవలం రాజకీయ పార్టీలు, ఎన్నికల సంఘానిదేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక సమస్యలైన జీహెచ్ఎంసీ ఇంచుమించుగా అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో జరిగాయి. అధికార పార్టీకి పోటీగా మిగతా పార్టీలు ప్రజలను ప్రలోభాలకు గురి చేయడం, హైదరాబాద్ అభివృద్ధి గురించి కంటే కూడా అనవసర విషయాలపై పార్టీలు ప్రచారం చేయడంతో నగర ఓటర్లు విసిగిపోయినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో ఏ పార్టీ గెలిచినా చేసేదేమీ లేదని, తమకు రావాల్సిన ఉచితాలు అవే వస్తాయని నగర వాసులు ఆలోచనకు రావడం ఓటింగ్ శాతం తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది. దీనికి తోడు టీఆర్ఎస్, బీజేపీలు చావో రోవో అన్నట్లుగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ఓటింగ్ ముందు రోజు కూడా ఆయా పార్టీ నేతలు ఒకరిపై ఒకరు దాడులకు దిగడం వంటి అంశాలు నగరవాసుల్లో భయాందోళనలకు గురి చేసినట్లు కనిపిస్తోంది. దీంతో ఓటర్లంతా పోలింగ్ కేంద్రాల వైపు పెద్దగా ఆశ చూపలేదు. ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీలు విద్వేషాలు పంచేలా ప్రసంగాలు దాడులు చేసుకున్నా ఎన్నికల సంఘం కూడా చూసి చూడనట్లు వ్యవహరించింది. పోలింగ్ ఒకరోజు ముందు తూతూ మంత్రంగానే హెచ్చరికలు జారీ చేసింది. వరుసగా సెలవులు వచ్చిన సమయంలో ఎన్నికలు నిర్వహించడం కూడా ఎన్నికల సంఘం తప్పిదంగా కనిపిస్తోంది. ఇక ఓటర్లు లిస్టు ఎన్నికల సంఘం సరిగా ప్రిపేర్ చేయలేదని ఆరోపణలు వినిపించాయి. దీనికి తోడు హైదరాబాద్ ఎక్కువ సంఖ్యలో ఉండే టెక్కీలు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. వాళ్లంతా ఎన్నికల్లో పాల్గొనకపోవడం ఓటింగ్ శాతంపై ప్రభావం చూపింది. గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడానికి నగర ఓటర్లే కారణమని బూచి చూపుతూ మిగతా వ్యవస్థలు తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం శోచనీయంగా మారింది. ఇప్పటికైనా ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీలు తమ వైఖరిలో మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యం ప్రజలకు కల్పించిన గొప్ప ఆయుధం ఓటు హక్కు. దాన్ని వినియోగించుకేందుకు ఓటర్లు ఎప్పుడు ముందే ఉంటారు. అయితే వారంతా పోలింగ్ కేంద్రాలు వచ్చేలా చేయాల్సిన బాధ్యత మాత్రం ఎన్నికల సంఘం, ప్రభుత్వాలపైనే ఉందనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. మొత్తానికి గ్రేటర్ వాసులు ఇచ్చిన జలక్ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.